ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. మనకి ఇచ్చిన ప్రశ్న క్రింది వాటిని నిష్పత్తి రూపంలో రాయండి. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పునకు 5 రెట్లు. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పునకు 5 రెట్లు. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పునకు 5 రెట్లు. వెడల్పునకు 5 రెట్లు అన్నారు కాబట్టి మనం మొదట దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పును తెలుసుకుందాం. దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పుని ఎక్స్ అనుకుందాం, ఎక్స్ లేదా ఒక భాగం అనుకుందాం. అప్పుడు పొడవు ఏమవుతుంది? పొడవు వెడల్పునకు 5 రెట్లు. అంటే పొడవు ఇజ్ ఈక్వల్ టు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, ఇక్కడ వెడల్పునకు 5 రెట్లు, అంటే ఎక్స్ ఇంటూ 5. ఎక్స్ ని 5 తో గుణించాలి లేదా 5 భాగాలు అని రాస్తాం. 5x, 5 × x అంటే 5x. ఇప్పుడు మనకి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, వెడల్పులు తెలిసినవి, వాటిని నిష్పత్తి రూపంలో రాద్దాం. నిష్పత్తి ఇజ్ ఈక్వల్ టు పొడవు ఇస్ టు వెడల్పు. ఇప్పుడు పొడవు ఎంత మనకి? 5x, వెడల్పు ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఎక్స్ కొట్టివేయ పడితే మనకి ఏం మిగిలింది? 5:1. ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి 5:1 వచ్చింది. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.